ఇక మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దదామెర చెరువులోని చేపలన్నీ మృతి చెందాయి. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న విషజలాలు చెరువులోకి వెళ్లడంతో చేపలు మృతి చెందాయి. చేపల మృతి 12 లక్షల నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జెన్కో ఎదురుగా మృతి చెందిన చేపలు పోసి నష్టపరిహారం చెల్లించాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మేము గత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇలా చేపలు పోయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము మా 75 సభ్యత్తల మంది 4 లక్షల రూపాయలు వేసుకొని చేపలను పోయడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. అలాగే ఈ సంవత్సరం కూడా మాకు సీఎం గారు రిలీజ్ చేసిన ఫండ్ ద్వారా మా ప్రత్యేకంగా స్పీకర్ గారు వచ్చేసి ఇక్కడికి మాకు 100 నుంచి 150 పిల్లలు కూడా ఈసారి కూడా చేపలు పోయడం జరిగిందండి. ఇక్కడ మాకు ఇప్పుడు ఎంతలైనా కూడా ఒక 12 లక్షల చేపలు, సుమారు 12 లక్షలు ఇంకా పైన ఉంటుంది చేపలను చనిపోవడం జరిగింది. దీని విషయం ఏంటంటే ఇప్పుడు కేటీపీపీ ద్వారా వచ్చే జలాల ద్వారా దానిలో కెమికల్స్ వచ్చి విష కెమికల్స్ వచ్చేసి ఆ జలాల ద్వారా చనిపోయిన అనేది ఉన్నది. కలుషిత నీరు వల్ల చేపలన్నీ చనిపోవడం జరిగింది. దానివల్ల మా మొత్తం మా 75 కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. మాకు ఇప్పుడు ఏం లేదు. దానివల్ల మాకు ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇదే కేటీపీపీ ద్వారా కానీ మాకు తక్షణమే మాకు సహాయం అందజేయాలని కోరుకుంటున్నాం. చెరువు మరి చెరువులో ముదిరా సోదరులు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇందులో చేప పిల్లలు పోసి పెంచుతూ ఉన్నారు. మరి ఇది చూస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద చేపలు 3 కిలోలు 4 కిలోలు ఉండే చేపలు కూడా చనిపోయినాయి. దాన్ని కెమికల్ రియాక్షన్తో చనిపోయినట్టు కనబడుతూ ఉన్నాం చూస్తున్నైతే. కాబట్టి దీని విషయంలో మరి ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది అనేటువంటిది ఒక ఎనాలిసిస్ చేయాలి. ఇది వాళ్ళు చెప్పేది అయితే జెన్కో నుంచి వచ్చేటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల చనిపోయిందని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి జెన్కో అధికారులు తక్షణమే ఈ చనిపోయినటువంటి చేపలకు నష్టపరిహారం చెల్లించాలి.